వివిధ చోట్ల చోరీలకు పాల్పడి నిందితుని అరెస్ట్ చేశారు జిల్లా పోలీసులు. అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 9 ఇళ్లలో చోరీలకు పాల్పడిన చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లి నూకరాజును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే కోటపాడు, అనకాపల్లి రూరల్, చోడవరం, చీడికడ, బుచ్చేపేట, వీమాడుగుల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని, ఇతనిని కే కోటపాడు మండలం మేడిచర్ల జంక్షన్ వద్ద పట్టుకున్నామని తెలిపారు. నిందితుడి నుంచి 17.34 తులాల బంగారం, 115 తులాల వెండి, 361,800 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన చోరీలపై విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలియజేశారు. ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఏ రకమైనటువంటి కాస్ట్ కానీ ఏమీ ఉండదు. అది కాల్ చేస్తే పోలీస్ వారే, పోలీస్ సిబ్బందే వచ్చి వాళ్ళ కన్వీనియంట్ టైంలో దాన్ని అక్కడ ఫిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో తద్వారా వాళ్ళు వేసవి సెలవులకు వెళ్ళినా ఏ రకమైనటువంటి అక్కడ దొంగతనాలు కానీ జరిగేటటువంటి అవకాశం లేకుండా దాన్ని మనం ఇక్కడ ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే దీనిలో భాగంగానే డే బీట్స్ని, నైట్ బీట్స్ని రెండింటిని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ పగట తిరిగేటటువంటి బీట్ సిబ్బందిని కానీ రాత్రి ఎక్కడ ఏ పాయింట్స్లో జరిగేటటువంటి అవకాశం ఉండాలని చూసుకొని వాటిని కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ మరింత అధునాతనంగా ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని టెక్నికల్గా కూడా కొంత డివైజెస్ని వాటిని కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ దీంతో సస్పెక్ట్స్ని చెక్ చేస్తూ నేర నియంత్రణ అనేటటువంటి దాన్ని ఎఫెక్టివ్గా పకడ్బందీగా చేయాలనేటువంటి దీంతో ముందుకు వెళ్తున్నాం అనేటటువంటిది తెలియజేస్తుంది. దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఏ రకమైనటువంటి కాస్ట్ కానీ ఏమీ ఉండదు. అది కాల్ చేస్తే పోలీస్ వారే, పోలీస్ సిబ్బందే వచ్చి వాళ్ళ కన్వీనియంట్ టైంలో దాన్ని అక్కడ ఫిక్స్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో తద్వారా వాళ్ళు వేసవి సెలవులకు వెళ్ళినా ఏ రకమైనటువంటి అక్కడ దొంగతనాలు కానీ జరిగేటటువంటి అవకాశం లేకుండా దాన్ని మనం ఇక్కడ ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే దీనిలో భాగంగానే డే బీట్స్ని, నైట్ బీట్స్ని రెండింటిని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ పగట తిరిగేటటువంటి బీట్ సిబ్బందిని కానీ రాత్రి ఎక్కడ ఏ పాయింట్స్లో జరిగేటటువంటి అవకాశం ఉండాలని చూసుకొని వాటిని కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ మరింత అధునాతనంగా ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని టెక్నికల్గా కూడా కొంత డివైజెస్ని వాటిని కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ దీంతో సస్పెక్ట్స్ని చెక్ చేస్తూ నేర నియంత్రణ అనేటటువంటి దాన్ని ఎఫెక్టివ్గా పకడ్బందీగా చేయాలనేటువంటి దీంతో ముందుకు వెళ్తున్నాం అనేటటువంటిది తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి దొంగతనాల మీద వాటిని ఎట్లా నియంత్రించాలి, దానిలో దొంగతనాలు చేసినటువంటి వాళ్ళని, నేరస్తుల్ని పట్టుకునే దీనిలో భాగంగా ప్రత్యేకమైనటువంటి బృందాలని ఎస్ఎస్పి క్రైమ్స్ మరియు సంబంధిత డిఎస్పి అయినటువంటి మహేష్ మల్ల మహేష్ గారు, మన ఎస్ఎస్పి ఎడ్విన్ గారి ఆలోచనలు వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి బృందాల కృషి ఫలితంగా 17.04 ఉదయం సుమారు 9 గంటల సమయంలో పిల్లి నూకరాజు అనేటటువంటి ఒక నేరస్తుడిని పట్టుకోవడం, తర్వాత ఒక అతను చేసినటువంటి కన్ఫెషన్ ఆధారంగా 9 కేసుల్లో అతను
పాల్గొంచుకున్నట్టు. ఆ 9 కేసుల్లో కూడా ఈ హౌస్ బర్గ్లరీకి సంబంధించినటువంటి దానిలో, హౌస్ బ్రేకింగ్ సంబంధించినటువంటి నేరాలలో అతని ప్రమేయం ఉండడం, దీనిలో మొత్తం 17.34 తులాల బంగారం, అంటే 17.35 తులాల బంగారం, 115 తులాల వెండి మరియు క్యాష్ 361,800. సాయిబాబు, లీలాప్రసాద్, పైడప నాయుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని సలికి ఈ నేరస్తుడిని పట్టుకోవడం జరిగింది. తద్వారా ఒక 9 కేసుల్లో ప్రాపర్టీ, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతటిని కూడా రికవరీ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, రాబోయే కాలం అనేటటువంటిది సమ్మర్ ఉండడం వల్ల, ఈ సమ్మర్లో వేసవి సెలవులు అనే దానిలో భాగంగా కుటుంబాలు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అనకాపల్లి టౌన్ కానీ, చోడవరం కానీ, నర్సీపట్నం, పాయకరావు, అట్లా అర్బన్ ఏరియాలో ఉండేటటువంటి టౌన్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళేటటువంటి